టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తనపై చేసిన దారుణ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో కేసు వేస్తానని ఏపీ మంత్రి రోజా తెలిపారు. బండారు లాంటి చీడపురుగులను ఏరివేయాల్సిన అవసరం ఉందని, మహిళలను ఒక మాట అనాలన్న భయపడే పరిస్థితి రావాలన్నారు. తన గురించి బండారు చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయని ఆమె మండిపడ్డారు. ఒక మహిళ గురించి ఇంత దారుణంగా మాట్లాడడం ఊహ తెలిసినప్పటి నుంచి తనకు తెలియదని చెప్పారు. మహిళల పట్ల ఆయనకున్న సంస్కారం ఏమిటో తెలిసిందన్నారు. బండారు వంటి వ్యక్తికి బుద్ధి చెప్పేందుకు తాను పోరాటం చేస్తున్నానని తెలిపారు. ఈరోజు చంద్రబాబు నాయుడు కోసం ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లు దిగారు, రాత్రి మ్రగళ్ళు వాదిస్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు తప్పు చేయకుంటే ఎందుకు వాళ్ళు సక్సెస్ కాలేకపోతున్నారు, చంద్రబాబు నాయుడిని బయటకు తీసుకురాలేకపోతున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు నన్ను టార్గెట్ చేసి, ఇంతవరకు నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ మగవాడు ఏ మహిళని ఇంత నీచంగా ఇంత దరిద్రంగా ఇంత దిగజారిపోయి మాట్లాడిన దాఖలాలు లేవు. అది ఒక ఎక్స్ మినిస్టరు, రాజకీయాల్లో మహిళల ఓట్లు కూడా ఆయనకు అవసరం కదా. మరి ఈయన ఆయన కాన్స్టిట్యూన్సీలో ఉన్న మహిళలకి ఏం గౌరవం ఇస్తాడు? ఇంట్లో భార్య పిల్లలకి కోడళ్ళకి తల్లికి ఏం మర్యాద ఇస్తాడో, ఆయన సంస్కారం ఏంటో అందరికీ అర్థమైంది. ఈరోజు అందరికీ తెలియాల్సింది ఒక్కటే, మంత్రిగా ఉన్న రోజాన్ అంటేనే తప్పించుకొని తిరుగుతారు, బెయిల్ వస్తుంది అంటే ఇంకెవరినైనా మనం భయపెట్టుకోవచ్చు, ఏ మహిళనైనా కూడా మనకు అనుకూలంగా ఆడించవచ్చు అనుకునే బండారు లాంటి మగవాళ్ళకి బుద్ధి చెప్పాలనే ఈరోజు ఈ పోరాటాన్ని నేను స్టార్ట్ చేశాను. నేను ఆ రోజే చెప్పా, అరెస్ట్ చేసి బెయిల్ వస్తే అతను తప్పు చేయనట్టు కాదు. మన చట్టాల్లో 7 సంవత్సరాలకి శిక్షకి లోబడి ఉంటే బెయిల్ ఇస్తారు, కానీ ఖచ్చితంగా నేను క్రిమినల్ డెఫర్మేషన్ వేసి దీనివల్ల నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా